హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు విజ్ కెమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనకు ఈ యాప్సెట్ డేట్స్ లో చాలా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉండబోతుంది మీరు ఏమాత్రం వెనుకబడ్డా మీకు చాలా చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి డేట్స్ని పరిశీలించండి దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అండ్ ఇలాంటి రీసెర్చ్ అనలైసిస్ కోసం మీరు వన్ ఛానల్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఏ అప్డేట్ అయినా ఫాస్టెస్ట్ అప్డేట్ మీరు చెక్ చేసుకోవచ్చు మన యూట్యూబ్లోనే ఫస్ట్ అప్డేట్ అసలు కౌన్సిలింగ్ డేట్స్ గురించి వచ్చింది మన ఛానల్లోనే బట్ ద మెయిన్ బ్యాడ్ థింగ్ ఇస్ చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు అలాగే మా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయట్లేదు దానివల్ల డిమోటివేట్ అయ్యి మళ్ళీ ఒకసారి ఇంకో అప్డేట్ ఇవ్వాలన్న ఆలోచించాల్సి వస్తుంది సో ఎనీ హావ్ జస్ట్ మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి చెప్పేయడము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం సో ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు జస్ట్ మీరు ఏం చేయాలి కెమ్ బ్లాగ్స్పాట్ బ్లాగ్స్ బ్లాగ్స్పాట్ అని టైప్ చేయండి సో ఇక్కడ మీకు విజ్కెం స్పాట్లో మనకు ఎ ఎంసెట్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో దీంట్లో నెక్స్ట్ వెబ్సైట్ ఆఫ్ ఆన్ కాగానే వెబ్సైట్ స్టార్ట్ కాగానే దాంట్లో హెచ్ఎల్సీస్ ఎక్కడ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ ఈ బ్లాగులో అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు రోజు మార్నింగ్ లేసి ఒకసారి ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంటాయి ఓకే సో ఇక్కడ మీరు డేట్ గమనించాల్సిన ముఖ్య విషయం ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు మనకు డేట్స్ అయితే ఇస్తున్నారు దేనికి రిజిస్ట్రేషన్ కోసం ఇది అందరికి తెలిసిన విషయం జాగ్రత్తగా గమనిస్తే మీరు ట్వంటీ సిక్స్త్ నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది అంటే ట్వంటీ ఫిఫ్త్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు కన్ఫర్మ్గా అంటే మీరు ప్రిపేర్డ్నెస్ ఎంత ఫాస్ట్ ప్రిపేర్నెస్ ఉండాలి అంటే అంత ఫాస్ట్గా అందుకనే మీకు ఆల్రెడీ వీడియో అయితే ఉంది కౌన్సిలింగ్కి ఏ ఏ అవసరము అనేది ఆ వీడియో చూసుకోండి దానివల్ల మీకు అడ్వాంటేజ్ కూడా చెప్తాను సో ట్వంటీ ఫిఫ్త్ రోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ట్వంటీ సిక్స్త్ రోజు స్లాట్ బుకింగ్కి సర్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోవచ్చు సో మనం అనుకున్నట్టు అన్ని కరెక్ట్గా ఉండకపోవచ్చు వాళ్ళు ఛాన్స్ ఇచ్చే మన ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు టైం ఇస్తారు అదే మీరు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ థర్టీ అక్టోబర్ చేసుకుంటే థర్టీ అక్టోబర్ చేసుకుంటే మీరు వెరిఫికేషన్కి వెళ్ళాల్సిందే అప్పుడు థర్టీ ఫస్ట్కి సో అప్పుడు మీకు మీ సర్టిఫికేట్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో దాన్ని రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అదే మీరు ట్వంటీ ఫిఫ్త్ రోజు నేను చెప్పిన వీడియోని ఒకసారి క్లియర్గా చూసుకొని కట్ ఆఫ్స్ అన్ని రెడీగా ఉంటే అందుకనే మనకు టూ థౌజండ్ ట్వంటీలో రిలీజ్ చేసిన అఫీషియల్గా రిలీజ్ చేసిన మా మాస్టర్ కాలేజ్ లిస్టు దాంట్లో వాటి డే కట్ ఆఫ్ ఫుడ్ తర్వాత వాటి ఫీజ్ ఎంత సో చాలామందికి ఈ విషయం తెలియదు మనకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది చాలా రావడం కష్టం ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు అయిపోతున్న విషయం చాలామందికి తెలుసు సో మీరు ఇంకా ఫోర్ ఇయర్స్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉండి అనుకుంటే కష్టమే ఎందుకంటే తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి గవర్నమెంట్ కాలేజీని ప్రిఫర్ చేయండి గవర్నమెంట్ కాలేజీలో ఎలాంటి ఎక్స్ట్రా ఫీజెస్ ఉండవు అది నా అడ్వైజ్ మాత్రమే సో అది మీ ఇష్టము మీ పేరెంట్స్కి బర్డెన్ అవ్వడమా అనేది మీ ఇష్టము సో బట్ ట్రై చేయండి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఓకే సో అలా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలన్న ప్రతి విషయం మీకు అప్డేట్ అయి ఉండాలి అప్డేట్ అయి ఉండాలంటే మీరు ట్వంటీ ఫిఫ్త్ రోజు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి రెడీగా ఉంచుకోవాలంటే మీకు తెలిసి ఉండాలి ఆ వీడియో చూడాలి ఓకే సో ఆ వీడియో చూసి మీరు రెడీ పెట్టుకోండి అండ్ దానికి తగ్గట్టుగా కాలేజ్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకోండి దానికి మీ దగ్గర మూ మూడు రకాల లిస్టులు అయితే ఉండాలి ఫస్ట్ ఒకటి బ్రాంచ్ వైజు సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కంప్యూటర్ సైన్స్ అనగానే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అనుకుంటారు కంప్యూటర్ సైన్స్లో కూడా స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉన్నాయి సో దాంట్లో ఏ ఏ కట్ ఆఫ్ ఎన్ని సీట్స్ ఉన్నాయనే ఒక వీడియో ఉంది ఆ చెక్ చేసుకోండి మన ఏపీలో ఉన్న ప్రతి కాలేజ్ ఫీజుతో సహా గవర్నమెంట్ ప్రైవేట్ అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి ఆ వీ ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకుని ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీరు ఇంకా చేయాల్సింది డేట్స్ ప్రకారం అండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ మూడు వీడియోస్ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకొని రెడీగా ఉండండి అండ్ చూ ఉండి ట్వంటీ ఫిఫ్త్ రోజులోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ట్వంటీ ట్వంటీ సిక్స్త్కి మీరు వెబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒకరోజు వెళ్ళొచ్చు సో ఇది మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి చాలా అప్డేట్స్ అయితే మనకు ఈ వెబ్సైట్లో ఉండబోతున్నాయి దీన్ని విజిట్ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి And thank you. Bye bye for next more updates.